మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవల్లో అంతరాయం తలెత్తింది. ఇవాళ ఉదయం 3:26 క్లౌడ్ సర్వీస్ ఆగిపోవడం ప్రారంభమైందని, ప్రస్తుతం సర్వీస్ రిడిగ్రేషన్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు మైక్రోసాఫ్ట్ స్టేటస్ పేజీలో మెసేజ్ పెట్టింది. పవర్ బిఐ, ఫ్యాబ్రిక్స్, టీమ్స్ ప్రివ్యూ, వివా ఎంగేజ్ వంటి సదుపాయాలు కూడా ఇప్పటికీ డౌన్లో ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. మల్టీ యూజర్స్తో మైక్రోసాఫ్ట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విండోస్ వినియోగదారులు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ లోపాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్కు చెందిన అజూర్ అనే క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ ఇబ్బందులు పడుతోంది. అప్లికేషన్స్, సేవల్ని నిర్మించడం, అమలు చేయడం, నిర్వహించడం కోసం అజూర్ సేవల్ని అందిస్తుంది. తమ సంస్థకు చెందిన 365 యాప్లు సేవలను ప్రభావితం చేసే సమస్యను పరిశోధిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. హాంకాంగ్, మెల్బోర్న్, లాస్ ఏంజల్స్, ఐర్లాండ్ విమాన సేవలపై ప్రభావం పడింది. భారత్లో ఇండిగో, స్పైస్జెట్, ఆకాశ, ఎయిర్ ఇండియా సేవలపై ప్రభావం పడింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. యూకేలో స్కై న్యూస్ ప్రసారాలు ఆగిపోయాయి. బ్రిటన్లో రైలు ప్రయాణాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలపై కూడా ప్రభావం పడింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. లండన్ స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడింది. విమానయాన, రైల్వే, బ్యాంక్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా సహా అనేక దేశాల్లో నిలిచిన విమాన సేవలు ప్రస్తుతం నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో విమాన సేవలపై ప్రభావం పడింది. ఈ సమస్యపై విచారణ జరుపుతున్నట్టు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్, ఆన్లైన్ సేవలపై తీవ్ర ప్రభావం పడినట్టు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్టాప్, పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించింది. వెంటనే సిస్టమ్ షట్ డౌన్ కానీ రీస్టార్ట్ అవుతోందని ఈ సమస్యపై పలువురు యూజర్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత్తో సహా అమెరికా, లండన్, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, మీడియా, రైల్వే తదితర సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతోందని సమాచారం. పేమెంట్ సిస్టమ్ వైఫల్యాలతో నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ వంటి సంస్థల కార్యకలాపాలు ఆగిపోయాయి. సాంకేతిక సమస్యతో విమాన సేవలు ఆలస్యమవుతున్నాయి, కన్సల్టేషన్లకు గురవుతున్నాయి, క్యాన్సిలేషన్స్కి కూడా గురవుతున్నాయి. అమెరికాలో ఫ్రంటీరియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది. స్పైస్ జెట్ సైతం ఇదే తరహా మెసేజ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సమస్య వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవల్లో అంతరాయం తలెత్తింది. ఇవాళ ఉదయం 3:26 క్లౌడ్ సర్వీస్ ఆగిపోవడం ప్రారంభమైందని, ప్రస్తుతం సర్వీస్ డిగ్రేడేషన్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు మైక్రోసాఫ్ట్ స్టేటస్ పేజీలో మెసేజ్ పెట్టింది. పవర్ బిఐ, ఫ్యాబ్రిక్స్, టీమ్స్ ప్రివ్యూ, వివా ఎంగేజ్ వంటి సదుపాయాలు కూడా ఇప్పటికీ డౌన్లో ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇక మల్టీ యూజర్స్తో మైక్రోసాఫ్ట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విండోస్ వినియోగదారులు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ లోపాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇక ఈ ఎఫెక్ట్ ఎక్కువగా విమానయాన రంగంపై పడింది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, అంతర్జాతీయంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా మైక్రోసాఫ్ట్ తలెత్తిన సాంకేతిక సమస్య అనేది అనేక రంగాలపై ప్రభావాన్ని చూపించడం జరిగింది. ఇందులో భాగంగా విమానయాన రంగం పైన ఎక్కువగా ఈ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ని విమానయాన రంగంలో ఉపయోగించడం జరుగుతుంది. దీంతో అనేక భారత్ లోను, అలాగే ఆస్ట్రేలియా, ఇంకే అమెరికాలో
ఎయిర్పోర్ట్స్ లో విమాన సేవల పైన దీనికి ప్రభావం పడడం జరిగింది. విమాన సేవలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో సాంకేతిక సమస్య కారణంగా అంతర్జాతీయ స్థాయిలో తలెత్తిన ఈ సమస్య వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. సో త్వరగా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు ఒక అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. విమానయాన సంస్థలతో టచ్ లో ఉండాలని చెప్పి, ముఖ్యంగా ఫ్లైట్ షెడ్యూల్స్ కి సంబంధించి, టికెట్ బుకింగ్, అలాగే ముఖ్యంగా డిపార్చర్స్ కి సంబంధించిన సమాచారాన్ని ఎయిర్పోర్ట్ లో డిస్ప్లే చేయలేకపోయిన పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో నెలకొంది. ప్రధానంగా క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని చెప్పి మైక్రోసాఫ్ట్ ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఈ క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్ లో బగ్ కారణంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న డెస్క్టాప్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ప్రభావితమైనట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే వివిధ ముఖ్యంగా రంగాల్లో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం, అలాగే మీడియాతో పాటుగా అనేక రంగాలు ఎవరైతే ఈ మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన టెక్నాలజీ సాంకేతికతను వాడుతున్నారో వాళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో సేవలు నిలిచిపోయాయి. అలాగే అమెరికాలో ఎమర్జెన్సీ సేవలు, 911 సేవల పైన కూడా ప్రభావం పడింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన విపత్తు తలెత్తిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఆయా దేశాలకు సంబంధించి దృష్టి సారించడం జరిగింది. ఆస్ట్రేలియా అత్యవసర సమావేశాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా భారత్ విషయానికి వచ్చినట్లయితే కనుక విమాన సేవలు, ఐటీ సేవలకు ప్రధానంగా అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి. ఇక అమెరికా, అలాగే ఆస్ట్రేలియా, యూకే లాంటి దేశాల్లో ఎక్కువ సేవలు, ముఖ్యంగా అక్కడ మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన సాఫ్ట్వేర్ సేవలను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. సో అక్కడ ఎక్కువగా ముఖ్యంగా సెక్యూరిటీస్ కి సంబంధించి, అలాగే బ్యాంకింగ్, అలాగే ఇటు ట్రావెల్ కి సంబంధించి, ముఖ్యంగా ఏవియేషన్, అలాగే రైల్ నెట్వర్క్ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కి, చెకింగ్స్ కి సంబంధించిన ముఖ్యంగా అంతరాయం కూడా అక్కడ ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అమెరికా విమానాశ్రయాల్లో మాన్యువల్ గానే చెకింగ్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే అత్యధికంగా ఆస్ట్రేలియాలోని వివిధ రంగాలు, ఇటు ఐటీ కంపెనీస్ కానీ సేవలకు సంబంధించిన రంగాలు కానీ ప్రభావితం కావడం జరిగింది. మీడియా అలాగే కమ్యూనికేషన్స్ కి సంబంధించిన సిస్టమ్స్ అన్ని కూడా అక్కడ ముఖ్యంగా షట్ డౌన్ అయిన పరిస్థితి. వార్తలు కూడా అమెరికా, ఆస్ట్రేలియాలో ప్రసారం చేయలేకపోతున్న పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది. సో దీనిపైన మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సమస్యను రెక్టిఫై చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనిపైన ఎలన్ మస్క్ ఎద్దేవా చేస్తూ ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ కాదు మైక్రోసాఫ్ట్ అన్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ పనిచేయకపోయినా తన సామాజిక మాధ్యమం ఎక్స్పాండ్ చేస్తున్నట్టు ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. సో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఇది ఈ సిస్టమ్, ఈ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడెక్కడైతే వినియోగిస్తున్నారో ఆ సర్వర్స్, ఆ సిస్టమ్స్ మాత్రమే ప్రస్తుతం సేవలు పనిచేయడం లేదు. మిగతా ఆపరేటింగ్ సిస్టమ్స్ మొత్తం యథావిధిగా కూడా పనిచేస్తున్నాయి. సో అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్య తలెత్తింది కాబట్టి మైక్రోసాఫ్ట్ కి, సో దీని పట్ల ముఖ్యంగా కంపెనీ కూడా విస్తృతంగా ఈ బగ్ ని క్లియర్ చేసే పనిలో పడడం జరిగింది. అనేక దేశాలు అనేక సేవలు నిలిచిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి త్వరగా ఈ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని చెప్పి కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతం భారత్ లో అయితే స్వల్పంగానే దీని ప్రభావం ఉంది. ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్, ముఖ్యంగా ఎయిర్ ట్రావెల్ పైన ఎక్కువగా ప్రభావం పడడం జరిగింది. అలాగే ఎవరైతే మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వినియోగిస్తున్న ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల్లో ప్రస్తుతం ముఖ్యంగా ఈ సిస్టమ్స్ అనేవి పనిచేయకుండా పోవడంతో ముఖ్యంగా ఐటీ ఉద్యోగం కొంత సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మిగతా యథావిధిగా మిగతా ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని కూడా యథావిధిగా భారత్ లో వివిధ సెక్టార్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. కానీ అంతర్జాతీయ స్థాయిలో మాత్రం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా ఇటువంటి దేశాల్లో ఎక్కువగా ఈ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ యొక్క సాంకేతిక సమస్య ప్రభావం అనేది అధికంగా ఉంది. అలాగే గోపి, మీరు చెప్తున్నట్టు కమ్యూనికేషన్ వ్యవస్థ, మీడియా, అలాగే ఐటీ పైన ఎక్కువగా ప్రభావం పడింది, విమానయాన రంగం పైన కూడా ప్రభావం పడింది అని చెప్తున్నారు. అలాగే మైక్రోసాఫ్ట్ 365 యాప్ల పైన ప్రభావం పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అందులో ఇంపార్టెంట్ యాప్స్, డైలీ అందరు యూజ్ చేసే యాప్స్ ఏమైనా ఉన్నాయి? మైక్రోసాఫ్ట్ M365 అప్లికేషన్స్ అన్న అప్లికేషన్స్ కి సంబంధించిన నేమ్ అది. సో మెజారిటీ మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన అప్లికేషన్స్ లో వచ్చిన సాంకేతిక సమస్య వల్ల కారణంగా ముఖ్యంగా ఈ అప్లికేషన్స్ ని వినియోగించుకోలేకపోతున్నారు అని చెప్పి కూడా సంస్థ ప్రకటించడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా ఎయిర్ ట్రావెల్ కి సంబంధించిన టికెట్ బుకింగ్, అలాగే ఆన్లైన్ సేవలకు సంబంధించి, ముఖ్యంగా వివిధ సెక్టార్స్ లో బ్యాంకింగ్ సేవలకు సంబంధించి, అలాగే 911 సర్వీస్, అమెరికాలో ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ ఇది, ఇండియాలో 100, అలాగే 1066 ఈ విధంగా అయితే వైద్య సదుపాయాలకు సంబంధించి, అత్యవసర సేవలకు సంబంధించిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా 911 సర్వీస్ అనేది అంతరాయానికి గురవుతున్న పరిస్థితి ఉంది. సో దీనివల్ల
అక్కడ ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించి అసాంఘిక శక్తులు ఈ పరిస్థితిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరగా ఈ సమస్యను రెక్టిఫై చేసే దిశగా కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ పనిచేస్తుంది అని చెప్పి ప్రకటన అయితే రావడం జరిగింది. సో ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇటు ఆస్ట్రేలియా, అమెరికా ప్రభుత్వాలు ఎందుకంటే ఏ చిన్న ముఖ్యంగా సాంకేతిక సమస్యలో నిర్లక్ష్యం వహించినా కూడా అది పెద్ద ప్రమాదానికి దామిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో టెక్నికల్ గా సైబర్ వరల్డ్ కి సంబంధించి ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో వచ్చిన సాంకేతిక సమస్య వివిధ రంగాల్ని తీవ్రంగా ప్రభావితం చేయ మునిపే ముందస్తుగానే ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా ప్రముఖమై ఏ విధంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి అన్న అంశం పైన దృష్టి సారిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. సో ఓవరాల్ గా అయితే భారత్ లో దీని ప్రభావం పాక్షికంగా ముఖ్యంగా విమాన సర్వీసుల పైన ఎక్కువగా ట్రావెల్ పైన ఎక్కువగా పడింది. మిగతా అప్లికేషన్స్ కి సంబంధించి ఐటీ అప్లికేషన్స్ కి సంబంధించి రెగ్యులర్ గా ఆన్లైన్ లో ముఖ్యంగా క్లౌడ్ సర్వర్స్ తో కనెక్ట్ అయి ఉన్న సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా ఎఫెక్ట్ అవడం జరిగింది. ఆల్రెడీ ముఖ్యంగా ఇన్స్టాల్డ్ అయి ఉన్న విండోస్ కి సంబంధించి ఎటువంటి సమస్య లేదు. ఇప్పటికీ ఆన్లైన్ లో సర్వర్ తో కనెక్ట్ అయి ఉన్న సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అయ్యి ముఖ్యంగా సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ప్రస్తుతం ఈ సాంకేతిక సమస్యలు మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన ఈ సాంకేతిక సమస్య ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించి ఎదుర్కోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దీన్ని రెక్టిఫై చేసే దిశ ముఖ్యంగా భారత ప్రభుత్వం పై కూడా దీనిపైన దృష్టి సారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎయిర్పోర్ట్స్ లో కండిషన్ ముఖ్యంగా ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగం పైన కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి సో భారత ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి ఏ విధంగా ముఖ్యంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించగలుగుతారనేది మైక్రోసాఫ్ట్ సంస్థతో ప్రతినిధులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ప్రపంచ స్థాయిలో ఇప్పటికే ఈ చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే ప్రభుత్వాల పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన కూడా ఆస్ట్రేలియా అలాగే అమెరికా ముఖ్యంగా యూకే లాంటి దేశాలు కూడా ఇప్పటికే దృష్టి సారించడం జరిగింది. సో త్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని అయితే మైక్రోసాఫ్ట్ సంస్థ చెప్తుంది. సో చూడాలి ఎంతసేపట్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పటికే అనేక ఎయిర్పోర్ట్లలో విమాన సేవలు నిలిచిపోయిన పరిస్థితి, మాన్యువల్స్ గా చెకింగ్ జరుగుతున్న పరిస్థితి, ఫ్లైట్ ఆపరేషన్స్ కి సంబంధించిన డేటా డిస్ప్లే బోర్డ్స్ లో కూడా ఈ ఎర్రర్ అనేది కనిపించడం జరుగుతుంది. కాబట్టి సో త్వరగా సమస్య పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని అయితే మైక్రోసాఫ్ట్ సంస్థ చెప్తుంది. సో చూడాలి ఎంతసేపట్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది. ఇంకా ఉదయం నుంచి కూడా ఈ సమస్య అనేక దేశాలు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే ముఖ్యంగా ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. మిగతా దేశాల నుంచి కూడా సమాచారం రావాల్సింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ మైక్రోసాఫ్ట్ సంస్థను వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఇంకా ఈ పరిస్థితి ఎక్కడెక్కడ ఎటువంటి పరిణామాలకి ముఖ్యంగా సమస్యలకు తావిస్తుంది అనేది కూడా మనకు తెలియరావాల్సి ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ది అప్డేట్స్. ఇక దీనిపైన స్పందించడానికి మనతో పాటు ఐటీ ఎక్స్పర్ట్ శివ మక్టం గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బ్లూ స్క్రీన్ ఎర్రర్, అసలు దీని అర్థం ఏంటి? అలాగే ఎర్లీ అవర్స్ నుంచి కూడా ఎక్స్ లో చాలా మంది పోస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది, అసలు దీని ఎఫెక్ట్ ఏంటి సార్? ఓకే షూర్, నేను చెప్తాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్స్ అనుకోండి, లేదా మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అనుకోండి, ఈమెయిల్ కానీ. టీమ్స్ అంటే వీడియో కాన్ఫరెన్స్ కానీ, లేకపోతే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోవటం, చాటింగ్ చేసుకోవటం, ఆఫీస్ వర్క్ రిలేటెడ్ ఇటువంటి వాటివి ఈ సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఈ సర్వీసెస్ అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈమెయిల్ చేయాలి, ఈమెయిల్ లో డేటా ఉంది, ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒక సర్వర్ కావాలి కదా. ఆ సర్వర్ క్లౌడ్ మీద ఉంది. క్లౌడ్ అంటే ఏంటి? ఆ సర్వర్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ఆ సర్వర్ అనేది ఫిజికల్ గా మన దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉన్నాను, లేకపోతే గుంటూరులో ఉన్నాను. గుంటూరులోనే అంత సేవ్ జరగక్కర్లేదు అంత డేటా, అది ఎక్కడైనా ఉండొచ్చు. ఇంటర్నెట్ మీద నుంచి వెళ్తుంది, ఐఓటీ ద్వారా ఎక్కడైనా ఉండొచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో కనెక్ట్ అయి ఉంటాయి సర్వర్స్ అనేది, అది క్లౌడ్ లో కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి కేసెస్ లో మనకి ఏమైందంటే, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ అనేది కొన్ని అప్డేట్స్ చేసింది, క్లౌడ్ సాఫ్ట్వేర్ కొన్ని అప్డేట్స్ చేసింది. ఆ అప్డేట్ వలన ఈ బగ్ ఏర్పడింది. ఈ బగ్ వలన మనకి మొత్తం సిస్టమ్స్ అన్ని క్రాష్ అయినాయి. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్టాప్ లేకపోతే ఒక కంప్యూటర్ ఉపయోగించి మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ నేను వాడుతున్నాను. సడన్ గా నా సిస్టమ్ ఒక స్క్రీన్ చూపిస్తుంది, ఇదిగో మీ యొక్క మొత్తము ఇదంతా కూడా మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి బ్లూ కలర్ లో ఒక స్క్రీన్ కనపడి మొత్తము సిస్టమ్ రీస్టార్ట్ అయిపోతుంది అనమాట. అది మొత్తం అది క్రిటికల్ ఎర్రర్. దాన్ని మళ్ళీ మనం ఆపడానికి కానీ, ఏదన్నా మనం యూజర్ లెవెల్లో దీన్ని ఇన్పిచ్చి ఏదైనా ఆపుదాము, రీస్టార్ట్ ఆపుదాము అనేది మన చేతిలో ఉండదు. ఇట్స్ ఆటోమేటిక్ రీస్టార్ట్ అండ్ లాగ్ అవుట్. అప్పటిదాకా ఏదైనా డేటా సేవ్ చేసుకోకపోతే అది కూడా మొత్తం డేటా కూడా
మనకి వి విల్ లూజ్ ద డేటా. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు క్లౌడ్ అప్డేట్స్ జరిగినాయి, దాని వల్ల ఈ ఎర్రర్ వచ్చింది అని చెప్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ జరుగుతున్నప్పుడు మైక్రోసాఫ్ట్ ని సంప్రదించడం అలాంటివి జరగవా సార్? బేసికలీ మైక్రోసాఫ్ట్ కి ఇటువంటి అప్డేట్స్ అన్ని చూసుకోవడానికి ఇంకొక సంస్థ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంస్థ వాళ్ళ అప్రూవల్ తోనే అప్డేట్ చేసింది. కాకపోతే ఒకటి, ఇదంతా ఒక లెసన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి క్రిటికల్ సర్వీసెస్ ఏదైతే ఉంటాయో అవి క్లౌడ్ లో పెడతారు. దిట్ ఈస్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్. కాకపోతే దాని వల్ల ఎటువంటి డిసడ్వాంటేజెస్ వస్తున్నాయి, సైబర్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్ మనకి అనేది సింపుల్ గా ఈ ఉదాహరణ మనకి ఇంకా బాగా తెలిపింది. అలాగే సార్ గ్లోబలైజేషన్ ఈరోజు ఎఫెక్ట్ యుఎస్ లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, ఇండియాలో కొంచెం తక్కువగా ఉంది అని అంటున్నాం, కానీ గ్లోబలైజేషన్ ఐటీ ఇండస్ట్రీస్ అన్ని ఆల్ ఓవర్ వరల్డ్ కనెక్ట్ అయి ఉంటాయి. మరి ఇలాంటి బగ్, ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్? ఖచ్చితంగా చాలా సివియర్ గా ఉంటుందండి. ఎందుకని ఈ రోజు మనము మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఉద్దేశం కూడా ఏంటంటే, ఎఫెక్ట్ అనేది సివియర్. ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఒకటి సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్, ఇంకొకటి ఓవర్ డిపెండెన్స్ ఆన్ క్లౌడ్ సర్వీస్ ఫర్ క్రిటికల్ సర్వీసెస్. ఏవైతే సర్వీసెస్ క్రిటికల్ గా ఉంటాయో అవి మేబి ఒక బ్యాకప్ ఆప్షన్ కింద లోకలైజ్డ్ గా మనం ఇంట్లో ఫిజికల్ గా మనం సర్వర్స్ మెయింటైన్ చేయాలి కొన్ని కొన్ని సర్వీసెస్ కి ఒక బ్యాకప్ కింద, అట్లీస్ట్ కొన్ని దానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చుట్టూ కొంత మనం సపరేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. క్లౌడ్ ఏంటి, మనకి ఇన్వెస్ట్మెంట్ అంత అవసరం లేదు. బేసికల్ దట్స్ వై వి ఆర్ గోయింగ్ ఫర్ క్లౌడ్. కానీ కొన్ని కొన్ని క్రిటికల్ సర్వీసెస్ కి కొంత బ్యాకప్ ని మనం ఉపయోగించుకోవాలి అనేది ఒక విషయం ఉంది. ఇంకొకటి సైబర్ సెక్యూరిటీ అప్గ్రేడ్స్ అనేవి ఇంకొంత కాషన్ తో చేసిపోతే దాని సివియారిటీ అనేది ఎంత డ్రాస్టిక్ గా వరల్డ్ వైడ్ ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఈ విషయం ఖచ్చితంగా తెలిసింది. సో ఈ రెండు విషయాల్లో మైక్రోసాఫ్ట్ కాదు, ఎనీ కంపెనీ ఫ్యూచర్ లో కొద్దిగా టేక్ కేర్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయి సార్? గతంలో ఇంత ఎఫెక్ట్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడన్నా ఒకవేళ వచ్చినా కూడా ఇది ఒక ఆర్గనైజేషన్ కి పరిమితమై ఉంటుంది. బట్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏంటంటే అన్ని ఆర్గనైజేషన్స్ మైక్రోసాఫ్ట్, ఇప్పుడు గూగుల్ ఉందండి, జీమెయిల్ అందరం యూజ్ చేస్తున్నాం కదా. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ జీమెయిల్ ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీబడి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము గూగుల్ డ్రైవ్స్ ఉంటాయి, గూగుల్ డ్రైవ్స్ లో మనం డేటా స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇంపార్టెంట్ డేటా మనం గూగుల్ డ్రైవ్ లో పెట్టుకుందాం అనుకోండి, సడన్ గా మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ వచ్చింది, ఆ డేటా డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటాము, కానీ సడన్ గా గూగుల్ లో ప్రాబ్లమ్ వస్తే మనం ఇంపాక్ట్ అవుతామా లేదా? సో యూజర్ పరంగా మనం ఏం చేయాలి, ఏదైతే రియల్ గా మనం ఇంపార్టెంట్ అనుకుంటామో అది మన ల్యాప్టాప్ లో కూడా సేవ్ చేసుకోవాలి, లేకపోతే హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకోవాలి, లేకపోతే పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకోవాలి, కేవలం గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకుని దాని మీద ఆధారపడకూడదు అనేది లెసన్. ఇది కంపెనీకి అనువదించండి. ఇప్పుడు నేను మనిషికి చెప్పింది, కంపెనీకి అనువదించండి. మైక్రోసాఫ్ట్ కూడా ఇది ఒక లెసన్. ఇలాంటిది ఇంత పెద్ద భారీ మొత్తంలో అయితే ఇన్ని ఇంతసేపు ఇంపాక్ట్ అనేది చూడలేదు. ఎస్ సార్, ఇంత పెద్ద ఎఫెక్ట్, మరి ఇది నిజంగా నిజానికి రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఒకవేళ అయినా కానీ బ్యాకప్ అలాగే కాన్ఫిడెన్షియల్ డేటా కూడా చాలా ఉంటుంది, అదంతా కూడా బ్యాకప్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఉంటాయండి, ఇప్పుడు డెఫినెట్ గా ఉంటాయి. డేటా అనేది లాస్ అనేది నాకు తెలిసినంత వరకు ఉండదు. డేటా లాస్ ఇబ్బంది కాదు. ఏది కాన్ఫిడెన్షియల్ డేటా అంటే, ఇప్పుడు ఏదైతే నేను యూజర్ ని నేను సేవ్ చేయకుండా ఉన్నప్పుడు సడన్ గా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను, ప్రోగ్రామ్ ఇంకా నేను సేవ్ చేయలేదు కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్, ఆ ప్రోగ్రామ్ పోతుంది. బట్ ఏదైతే ఆల్రెడీ క్లౌడ్ మీద ఉన్న డేటా ఉంటుందో, ఆల్రెడీ నేను సేవ్ చేసేసిన డేటా ఉంటుందో, ఆ డేటా రిక్వైరీ కి అదేం ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశము. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇన్ని అవర్స్ ఆఫ్ సర్వీస్ మీరు చూడండి, ఒక కంపెనీలో ఒక జంట యాక్టివిటీకి ఆ కంపెనీకి ఎంత రెవెన్యూ వస్తుంది, వరల్డ్ వైడ్ గా ఎంత మనకి రెవెన్యూ లాస్ అనేది కంపెనీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది బిగ్గర్ లాస్ అండి. అంటే సార్ ఇలాంటి ఎఫెక్ట్ వచ్చేటప్పుడు ముందస్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చే రేంజ్ లో ప్రోగ్రామింగ్ ఉండదా సార్? అదేనండి, ఇట్స్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. ఇటువంటివి ఏంటంటే ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీ అప్గ్రేడ్స్ ఇంత క్రిటికల్ సివియారిటీని ఇస్తాయనే విషయం ఈ ఉదాహరణ ద్వారా తెలిసింది. కాబట్టి ఫ్యూచర్ లో ఎనీ సైబర్ సెక్యూరిటీ అప్గ్రేడ్స్ దీనిని మోస్ట్ లైక్లీ, ఇంకా 100% రూట్ కాజ్ అవ్వలేదు, మోస్ట్ లైక్లీ దీని ఇదేంటంటే ఒక కంపెనీ ఉంది, అది కంపెనీ అనేది క్లౌడ్ మెయింటైన్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, మైక్రోసాఫ్ట్ యొక్క క్లౌడ్ సర్వర్ ని అది ఒక అప్గ్రేడ్ చేసింది. ఆ అప్గ్రేడ్ దీనికి రిజల్ట్ అయింది, ఆ అప్గ్రేడ్ యొక్క రిజల్ట్ ఇలా వచ్చింది. సో అప్గ్రేడ్ చేసే ముందు ఎటువంటి చెక్స్ చేయాలి, మొత్తం అప్గ్రేడ్ చేయకుండా ఒకసారి ఎక్కడైనా లోకలైజ్డ్ గా టెస్ట్ చేసుకుని దాని తర్వాత అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ ఉంటాయి. టిపికల్ గా మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇటువంటివన్నీ ఉంటాయి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్ ఉంటాయి.
అయినప్పటికీ ఒక్కొక్కసారి ఇదే స్టార్క్ రిమైండర్, మనం ఎన్ని ఉన్నా కూడా అల్టిమేట్ గా చేసేది మనుషులే కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంకా చేయాలనేది ఒక రిమైండర్ ఇది. ఇంకొకసారి అలాగా జరగకుండా ఐటీ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇటువంటి కంపెనీస్ టేక్ కేర్ చేసుకుంటాయని అనుకుంటున్నాను. సార్, క్లయింట్స్ మైక్రోసాఫ్ట్ నుంచి అంటే ఈ ఎఫెక్ట్ తోని చాలా మంది క్లయింట్స్ ఏమైనా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ ఇంతమంది మైక్రోసాఫ్ట్ లో ఈరోజు ఎందుకున్నారండి? ఆప్షన్ ఏదైనా ఉంటే ఈ రోజు వాళ్ళు అసలు ముందు ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళే కదా. మైక్రోసాఫ్ట్ అనేది అఫ్కోర్స్ దేర్ ఆర్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్ చేయాలి, మనకి ఫ్రీ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి ఒక ఈమెయిల్ సిస్టమ్. కానీ మైక్రోసాఫ్ట్ కే మనం ఎందుకు వెళ్తున్నాం అనంటే మైక్రోసాఫ్ట్ చాలా సెక్యూర్, మన కమ్యూనికేషన్ యొక్క సెక్యూరిటీ కావచ్చు, మన కమ్యూనికేషన్ యొక్క ఎఫెక్టివ్నెస్ కావచ్చు, డేటా స్టోరేజ్ కావచ్చు, ఇవన్నీ మైక్రోసాఫ్ట్ ఇస్తుంది కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ ఆ లెవెల్లో లేవు కాబట్టి మనం వెళ్తున్నాం. సో ఇమీడియట్ గా నాకైతే సొల్యూషన్ కనపడట్లేదు బికాస్ దేర్ ఆర్ నో ఆల్టర్నేటివ్స్. అదర్వైజ్ కంపెనీస్ హావ్ ఆల్రెడీ గాన్ ఫర్ దట్ రైట్ నౌ. మేబీ నెక్స్ట్ అలాంటివి ఏమైనా మళ్ళీ డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయేమో. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఏదైతే బగ్ వచ్చిందో, ఈ బగ్ వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ లో ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కి ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది? అది నేను చెప్పలేనండి, ఎందుకంటే రైట్ ఖచ్చితంగా ఎక్కువ టైం ఏమి మరీ రోజులు అయితే పట్టదు, ఖచ్చితంగా ఈ రోజు నేను సాల్వ్ అవుతుందని భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మైక్రోసాఫ్ట్ డౌన్ అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది, అమెరికా సహా అనేక దేశాల్లో నిలిచిపోయాయి విమాన సేవలు. ఇంకా ఎంత టైం పడుతుంది రికవర్ అవ్వడానికి కూడా క్లారిటీ లేదు అంటూ కూడా ఐటీ ఎక్స్పర్ట్ చెప్తున్నారు.